పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంటలో తెలంగాణ తల్లి గాయపడింది. గాయాల తెలంగాణను వేరు చేసుకుని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసుకున్నది విదితమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సంబరంలో భాగంగా ఊరూర రాష్ట్రమంతటా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ తుర్కల మద్దికుంటలోను తెలంగాణ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి అప్పుడెప్పుడో 7-8 ఏళ్ల క్రితం విగ్రహం తెచ్చి గద్దె నిర్మించడానికి సన్నాహాలు చేసిన వారే విస్మరించారు. అధికారంలో ఉన్నవారే ఇలా తెలంగాణ తల్లిని విస్మరిస్తే ఎలా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ తల్లిని ఊరవతల సరుగుకాడ ఇడిచిపెట్టిండు వినాయకుడు పండుగ నాడు ఎలుకలకు పలారం పెట్టి మొక్కినట్లుగా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన దినం తెలంగాణ తల్లికి మొక్కుతున్నాం. మళ్ళా తెల్లారి మర్చిపోతున్నారు. గట్లనే తుర్కల మధ్యకుండ తెలంగాణ తల్లిని ఊరవతల ఇడిచిపెట్టిన వాళ్ళు గా తల్లిని ఊర్లకు ఎప్పుడు తీసుకొస్తారని అందరూ అడుగుతుండ్రు. కన్న తల్లిని బస్టాన్లా దవఖాన్లా ఇడిచిపెట్టిన వాళ్ళు ఉండగా ఈ మధ్యకుండ తెలంగాణ తల్లి సంగతి మాకెందుకు అనుకుంటాన్రో తెలియదు. తెలంగాణ కోసం కొట్లాడినాం, గట్ల కొట్లాడంగా శంతల్ గారినై ఇప్పుడైతే మళ్ళా బంగారు తెలంగాణ కోసం కుస్తీలు పడుతున్నాం అంటున్నోళ్ళు అడుదిక్కు పోంగనో రాంగనో గాళ్ళ కళ్ళకు నేను కనిపెట్టలేదా అని తెలంగాణ తల్లి అడుగుతోంది. దీని గురించే చాలా రంది పెట్టుకున్నది. ఎండకు ఎండుడాయ్, వానకు తడుసుడాయ్, గద్దె కడతారని అనుకుంటే కాళ్ళు బురదల దిగబడిపోతున్నాయని తెలంగాణ తల్లి తెగ బాధపడుతోంది. మొన్నటిదాకా గా తల్లి పక్కన శాకలైలమ్మ ఉంటే ఇద్దరం ఒకరికొకరం సోపతనుకున్నాం. ఇద్దరం కలిసి దూరలు పటేన్ల ముచ్చట్లు చెప్పుకునేటోళ్ళం. పాపం సాకలి సంగపోళ్ళు ఐలమ్మను తీసిపోయిరి. కలిసి ఉన్నోళ్ళను ఇద్దరిని ఎడవాపిండ్రు. గప్పటి నుండి నేను ఒక్కతినే ఒంటిదాన్ని అయి ఉంటున్నుల్లా. ఊరవతల ఎల్లగొట్టిన దాని తీరుగా రాత్రిళ్ళు భయమవుతోంది. జప్పన ఎన్నికలు వచ్చినా బాగుండేది. గా లీడర్లు దండలేసి ఓట్లు దండుకునేందుకైనా నాకు గద్దె కట్టి చెట్టోళ్ళు నన్ను తయారు చేసిన వాళ్ళు మర్చిపోయి పెద్దలకు పట్టింపు లేకపోయే ముండ్లకంప చుట్టూ పెరగబట్టే. ఒక్క దినమా, రెండు దినాల, 7-8 ఏళ్ళాయే. ఇన్నో వల్ల రాంగా పోంగా లీడర్లను నేను చూస్తున్నా. గాళ్ళు సుతా నన్ను చూస్తుండ్రు. గాళ్లకు సోయి ఎప్పుడత్తదో మరి. ఓట్లల్ల నా పేరు చెప్పుకొని గద్దెరెక్కిన వాళ్ళ కథలు గిట్లుండే. గుట్ట కింద భయమవుతుందల్లా. జర 10 మందిలా ఉండేటట్టు చూడండి. తురకల మధ్యకుండ తెలంగాణ తల్లి తన కొంగుతోటి కన్నీళ్లు తుడుచుకున్నది. వజ్రోత్సవాల్లో జెండాలు ఎగిరేసిన వాళ్ళైనా తెలంగాణ ఉత్సవాల యాళ్ళకైనా నన్ను ఊళ్ళకు తీసుకుపోండి. మీ అందరికీ దయ ఉంటుందల్లా. రిపోర్టింగ్, కట్టా నరేంద్రచారి.